తమ యొక్క డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అన్ని విషయాల్ని తెలుగుదేశం పార్టీ మీద తోసేసి ప్రజల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి ఈ రోజున కోర్టు ఇంగ్లీష్ మీడియం మీద కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం ఉండాలనే దాని మీద దాన్ని రద్దుపరిచి ఆప్షన్ తల్లిదండ్రులకు ఇవ్వమంది. అంటే అది వాళ్ళు వీళ్ళ యొక్క వీళ్ళు ఏదైతే కోరుతున్నారో దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని భావించడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటో అది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం. ఈరోజు ఆప్షన్ ఇవ్వటం అనేది సర్వసామాన్య ఎడ్యుకేషన్లో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్లో కంపల్సరీగా తల్లిదండ్రులకి పిల్లలకి ఆప్షన్ ఉంటుంది. మనం మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, మరి ఉదాహరణకి 8వ తరగతిలో లెక్కల్లో నీకు జనరల్ మ్యాథ్స్ కావాలా కాంపోజిట్ మ్యాథ్స్ కావాలా అనేది మేము చదివిన రోజులు ఉండేది. ఆ రోజున పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి జనరల్ మ్యాథ్సా లేకపోతే కాంపోజిట్ మ్యాథ్సా తీసుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సైన్స్ గ్రూపా మ్యాథ్స్ గ్రూపా లేక ఎకనామిక్స్ గ్రూప్ అని ఆ విధంగా మూడు ఆప్షన్లు ఉన్నాయి. బైపీసీ, ఎంపీసీ, సిఈసీ అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. అదే ఇంటర్మీడియట్లో తెలుగుకి తెలుగు కావాలా సాంస్క్రిట్ కావాలని ఆప్షన్ ఉంటుంది. డిగ్రీలో ఒక ఆప్షన్లు ఉంటాయి, రకరకాల కోర్సులకు ఆప్షన్లు ఉంటాయి. ఇలాంటి విధానాలు ఈ రోజున తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కదా, దానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈ రోజున గవర్నమెంట్ వచ్చిన ఇబ్బంది అర్థం కాదు. ఒకసారి ఉదాహరణకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలో చేర్చారు. ఇవాళ తెలుగు మీడియం కూడా ఆప్షన్గా ఉండాలి. ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి విద్యను చెప్పించాల్సిన అవసరం ఉంది, లేదా డ్రాప్అవుట్లు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఒక చక్కటి దూర దృష్టితో ఆ రోజున మున్సిపల్ మినిస్టర్గా ఉన్న నారాయణ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతో విజయవాడ నగరంలో ప్రతి ఒక్క స్కూల్ని కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చడం, టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించడం, మరి దాంట్లో కూడా పిల్లలందరూ కూడా స్పెషల్ క్లాసులు పెట్టడం, తద్వారా రిజల్ట్స్ కూడా 100కి 100% రిజల్ట్స్ పొందిన అది నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితే ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం, పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదవటానికి లేదు, వాళ్ళు అభివృద్ధి చెందటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అన్నట్టు వాళ్ళు చేసే తప్పుల్ని ఎదుటి పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు అన్ని విషయాల్లో కూడా. అదొక విషయం అయితే మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చిన దీనిలో వాళ్ళ 1000 రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఆ ప్రశ్న పక్కన పెడితే 1000 రూపాయలు ఇస్తా ఉంది. ఇవాళ దానికి తెలుగుదేశం పార్టీ యావత్తు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆయన ప్రభుత్వానికి ఒక సజెషన్ చేశారు, మీరు 5000 ఇవ్వాలి. ఇవాళ సుమారు 4 రోజులు పైగా మనం ఇవాళ ఆకలి బాధలతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది పేదవారికి కాదు అన్ని వర్గాల వారికి కూడా. ఇవాళ ఆటో కార్మికులకి ఉపాధి లేదు, ఆటో వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు, రిక్షా కార్మికులు లేదు, మరి షాపులు చిన్న చిన్న షాపుల్లో చిన్న ఉద్యోగస్తులు కూడా ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సందర్భంలో 1000 రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్. మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 5000 రూపాయలు కనీసం ఇవ్వగలగాలి, ఇవ్వాలి. ఇస్తే కానీ పేదవారు కొంతమేరకు ఒక పూటైనా కడుపు నిండా భోజనం చేయగలుగుతారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం జరిగింది. దానికి సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక రోజు దీక్ష చేపట్టడం జరిగింది. దానికి దొంగ దీక్ష అని మంత్రుల దగ్గర నుంచి చిన్న స్థాయి లీడర్ల వరకు కూడా దొంగ దీక్ష అని చెబుతున్నా. ఇవాళ మీరు దొంగ దీక్ష దురదీక్ష పక్కన పెట్టండి, ఇవాళ మీరు చెప్పండి ప్రజల మధ్యకి వచ్చి ప్రజలు చెప్పండి మీకు ఇచ్చే 1000 రూపాయలు చాలా ఎక్కువ, 1000 రూపాయలతో మీరు కడుపు నిండా భోజనం చేయొచ్చు, 1000 రూపాయలు కుటుంబానికి చక్కగా సరిపోద్దని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సంక్రాంతి కానుకని ఇచ్చారు, అది వాళ్ళు ఇచ్చే 1000 రూపాయల కంటే కూడా డబుల్, 1500 రూపాయలు 2000 రూపాయలు ముందు సంక్రాంతి కానుకలు ఇవ్వండి. అదేవిధంగా క్రైస్తవులకి పండుగ వచ్చినప్పుడు క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగింది.
ముస్లింస్ కి రంజాన్ తోప అని చెప్పి కాన్క్లూడ్ ఉంది. అంటే అప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరికీ ఉపాధికి ఏమాత్రం ఇబ్బంది లేని సమయంలో కూడా పండుగకి ఇంకా సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి కాన్క్లూడ్. ఆ కానుక ఇవాళ ఇచ్చే వీళ్ళు 1000 రూపాయల కంటే కూడా చాలు. ఇవాళ 1000 రూపాయలు బాబు 1000 రూపాయలతో వాళ్ళకు జరగదు. పేదవారిని మనం కనుకరించాలి. క్రైసిస్ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి సరైన న్యాయం చేయగలిగితే వాళ్ళకి మంచి జరుగుద్ది. ఇవాళ ప్రజల్ని కాపాడగలిగే శక్తి ఒక ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఇండివిజువల్గా 100 మందికి భోజనాలు పెట్టచ్చు, 200 మందికి ఇంకోటి చేయొచ్చు, లేదా కూరగాయలు ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం యూనిఫామ్ గా ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టు చేయగలిగిన శక్తి ఇవాళ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేకమైన ప్రోత్సాహకాలు కూడా వస్తా ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు ఆ డబ్బులు సైతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క పైసా పక్కదారి పట్టిస్తూ ఇవాళ అలో లక్షణాన్ని అలవంటిస్తున్న ప్రజలకి 1000 రూపాయలు ఇచ్చి పక్కనున్న రాష్ట్రాలు ఏ విధంగా చేస్తాయి, మనం ఏ విధంగా చేస్తాం? మరి పక్కనున్న రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో 5000 10000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా 1000 కంటే ఎక్కువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళకి కుటుంబానికి సరిపడా 17 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న సందర్భాలు. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ దొంగ దీక్షలు చేస్తుంది. ఇంట్లోనే కూర్చొని దీక్షలు చేస్తుంది, ఇంట్లో కూర్చొని చేయక ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా స్టే అట్ హోమ్ అండ్ సేఫ్గా ఉండండి అని చెప్పి ప్రభుత్వాలే చెబుతా ఉన్నాయి. ప్రభుత్వాలు చెప్పినప్పుడు ఇంకా దొంగ ఇంట్లో చేశారా బయట అంటే రోడ్డు మీద చేయమని చేశారు. సో దీన్ని అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ డొల్లతనం, వాళ్ళ యొక్క తప్పిదాలు, వాళ్ళ యొక్క అసమర్థతని వాళ్ళు వేరే విధంగా వాళ్ళ అక్రోషం తెచ్చుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో కూడా మరి ఇంకో విషయం కూడా మనం చూస్తే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి యొక్క విషయం ఉంది. ఆయన రమేష్ కుమార్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్న విషయాలు కరోనా ద్వారా జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని మీద ఆయన్ని ఎన్నో విధాలుగా ఆయన్ని బూతులు తిప్పినట్టుగా మొత్తం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా మంత్రి స్థాయిలు కాదు ముఖ్యమంత్రి స్థాయిలు కూడా రకరకాలుగా ఆయన అభియోగం మీద పెట్టారు. సరే ఈ రోజున ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు కౌంటర్ దాఖలు చేయడానికి మా సమయం సరిపోవట్లేదు, ఇవాళ స్టాఫ్ కొరత ఉందని చెబుతాం. ఎంత హాస్యాస్పదం! ఒక ఆర్డినెన్స్ తయారు చేయడం, నిమిషాల్లో ఆర్డినెన్స్ తయారు చేశారు, నిమిషాల్లో దాన్ని గవర్నర్ గారు దీనికి పంపించారు, నిమిషాల్లో జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన 45 నిమిషాల్లోనే ఎక్కడో మద్రాసు తమిళనాడు స్టేట్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసి 45 నిమిషాల్లో ఆయన చేత ప్రమాణం కూడా చేయించారు. అంటే వీటన్నిటికీ చేయించడానికి ఆయన మద్రాసు నుంచి తీసుకురావడానికి మీకు సిబ్బంది ఉన్నారు, మీకు ఆర్డినెన్స్ తయారు చేయడానికి సిబ్బంది ఉన్నారు. జస్ట్ కౌంటర్, చిన్న కౌంటర్ కంప్యూటర్ ద్వారా ఒక బటన్ నొక్కి దాని వివరాలు వచ్చేస్తాయి. ప్రమాణ పత్రాలు ఆ రోజున రమేష్ కుమార్ గారు నియమించినప్పుడు దాంట్లో ఏమున్నాయి తెలుసు? అది ఒక చిన్న కౌంటర్ వేయడానికి ఆర్డినెన్స్ తయారు చేసి దాంట్లో మీకు లేని కొరత ఇవ్వాల్సింది. అదేవిధంగా ఇటన్నీ కూడా ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం చేసే దానిలో చిత్తశుద్ధి ఎక్కడా కూడా లేదు. వాళ్ళు కోర్టు ద్వారా ఇన్ని 1-2 కాదండి, అన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కోర్టులు తిరగదోడతా ఉంటే దాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ఈ రోజున మీకు ఈ రాష్ట్రంలో అడ్వైజర్ చాలన్నట్టు తమిళనాడు లేదా తెలంగాణ ఈ రాష్ట్రానికి కూడా అడ్వైజర్ తెచ్చుకున్నారు. అంటే మరి వీళ్ళందరూ అడ్వైజర్ కొన్ని కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మరి ఆ అడ్వైజర్లు మీకు ఏమాత్రం కౌంటర్ వేయడానికి సరైన కౌంటర్ మీరు చేసే దాంట్లో మీరు చేసిన పనిలో న్యాయం ఉందని మీరు భావిస్తే, మీరు చేసింది కరెక్ట్ అని భావిస్తే ధైర్యంగా కౌంటర్ వేయచ్చు. కౌంటర్ వేసి కోర్టులో మీకు అనుకూలంగా వాదన చేయొచ్చు. మీరు కోట్లాది రూపాయలు లాయర్కి కూడా ఇస్తున్నారు కదా, 1 కోట్ రూపాయలు 3 కోట్లు 4 కోట్లు ఒక్కొక్క లాయర్కి మీరు వాదనలు ఇస్తూ ఉన్నారు. మరి అయినా కూడా మీరు ఎందుకు ఓడిపోతా ఉన్నారు కోర్టులు? కోర్టులు మీకు ఎందుకు అనేక పర్యాయాలు ముట్టుకెళ్ళేస్తా ఉన్నాయి? కోర్టులు ఎందుకు మీకు స్ట్రిచ్చెస్ పాస్ చేస్తూ ఉంది? కోర్టులు ఎందుకు మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంది? అంటే మీరు చేసే పనిలోనే దానికి మీరు చిత్తశుద్ధితో పనిచేయట్లేదు, ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు పనిచేయట్లేదు. దీని వెనకాల మీరు రకరకాల ఆలోచనలతో మీరు పనిచేస్తూ ఉన్నారు. కరోనాని కూడా మీరు చాలా నెగ్లెక్ట్ చేశారు. మీరు ఈ రోజున ప్రతి ఒక్కరు చూద్దాం మొట్టమొదటి చెప్పారు 10 కేసులు 11 కేసులు ఉన్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారే నిజమైన కరోనాకి వ్యాక్సిన్, ఇక్కడ అసలు డబ్బులు అది కూడా 540 దాకా 534 దాకా వెళ్ళిపోయింది. అండ్ ఇంకా పరీక్షలకు సక్రమంగా చేయగలిగి పరీక్షలు ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ఎన్ని కేసులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి హాస్పిటల్లో కరోనా పేషెంట్లు చూసిన వాళ్ళకి మరి వాళ్ళు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఊపిరి ఆడక దగ్గుతూ అలమటిస్తూ ఉంటే మరి వాళ్ళు తొందరగా ప్రాణాలు కోల్పోతేనే మంచిదేమో అన్నట్టుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ డాక్టర్లు మాస్కులు ఇవ్వకపోవటం వల్ల మేము ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్పి ఒక డాక్టర్ అంటే ఆ డాక్టర్ సస్పెండ్ చేశారు. కానీ తర్వాత ఎంతమంది డాక్టర్లు కరోనా బాధిన పడి ఇద్దరు డాక్టర్లు మరణించడం కానీ మరి ఇంకా అనేక మందికి రావటం కానీ జరిగింది. వీటన్నిటిలో ఉన్న దృష్టిలో పెట్టి మీరు పాజిటివ్ గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. పాజిటివ్ గా ఆలోచించి ఇవాళ ఎవరైనా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఇది నేషనల్ కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచానికి విపత్తు వచ్చినప్పుడు మీరు 10 మంది సలహాలు తీసుకుంటే మీకు వచ్చే నష్టం. ఎవరి సలహాలు తీసుకోకుండా మీకు అనేక మంది సలహాదారులు ఉన్నారు. మరి వాళ్ళందరి సలహాలు తీసుకుని కూడా మీరు సరిగ్గా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది మా బాధ. మరి ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం ఆప్షన్ని అది సరైన విధంగా తీసుకుని ఇద్దరికి ఎవరి తల్లిదండ్రులకి ఆప్షన్ ఇచ్చి ఎవరు తెలుగు మీడియం కానీ తెలుగు మీడియం ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం కోరుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చెప్పండి, వాళ్ళు మీకు వచ్చే నష్టం. మీరు ఇంగ్లీష్ మీడియంతో పిల్లలు బోధన చేయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు ఎక్కువ మంది, చెప్పండి వాళ్ళకి. తెలుగు మీడియం ఎవరైనా కోరుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా, వాళ్ళు కూడా నష్టపోకుండా వాళ్ళకి ఉన్న మీడియాకి వాళ్ళు అడిగిన మీడియాకి మీరు చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు 21 రోజులు అన్నది మరొక 15 రోజులు పెరగటం జరిగింది. పెరిగినప్పుడు ఇవాళ ఇంకా రిస్ట్రిక్షన్స్ పెంచేసి మరి పోలీసులు ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రానికుండా విజయవాడ నగరం మరి చాలా చోట్ల రెడ్ జోన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక గంట కూడా బయటికి ఎవరిని లోన వాళ్ళు బయట వాళ్ళు లోనకి వెళ్ళకుండా కట్టడి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళకి ఉదారంగా సహాయం చేయాల్సిన పరిస్థితులు ఇవాళ కందిపప్పిస్తామని చెప్పి శనగలిస్తా ఉన్నారు. శనగలు నిత్యావసరం వస్తూ ఉండేది. శనగలు దేనికి ఉపయోగపడితే స్నాక్స్ ఉడకబెట్టు తింటా కూరలకి ఏమి ఉపయోగపడవు. అంటే మీరు కందిపప్పు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది మీ అసమర్థత కాదని నేను ప్రజలు కూడా ఆలోచించమని అడుగుతాను. ఇవాళ ఇంతటి పరిస్థితుల్లో, ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద మీరు చిత్తశుద్ధితో ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? మరి ఆ యొక్క శనగలు చూస్తే దాన్ని గుప్పుడుతో తీసి ఊదితే దాంట్లో సుమారు 20% 30% మట్టి ఎగురుతాం. సరే అవన్నీ కూడా ఇప్పుడు నిరంతరం ఉండేవి, ఎవరు ఎప్పుడు ఇచ్చినా కూడా దాంట్లో నాణ్యత ఆటి జోలికి నేను ఎక్కువ వెళ్ళదలుచుకో. కానీ మీరు ఇవాళ బియ్యం శనగలిచ్చి మీ కడుపు నింపామని మీరు చెప్పుకోగలుగుతారా? మీరు ధైర్యంగా ప్రజల మధ్యలో చెప్పుకోగలుగుతారా? ఇచ్చామని చెప్పి ఒక శనగలి మీరు ఏది ఇచ్చినా తీసేసుకుని వాళ్ళు సంబరపడిపోతారు పండుగ చేసుకుని అనుకుంటే అది చాలా చాలా దురదృష్టకరం. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన సలహాలని దాన్ని ఉక్రీకరించడానికి ప్రయత్నం చేసి మరి దాని దొంగ దీక్షలను లేదా ఇంట్లో కూర్చుని దీక్షలను దీక్షలు చేయటం అనేది అది దొంగ దీక్ష దురదీక్ష కంటే కూడా ప్రభుత్వం మీద సున్నితంగా ఒత్తిడి తేవటమే మా ఉద్దేశం. దానికి 10 రోజుల ముందు నుంచి చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్క లెటర్లో కూడా ప్రస్తావిస్తా ఉన్నా, కనీసం 5,000 ఇవ్వాలి మనం నిజంగా న్యాయబద్ధంగా ప్రజలకు ఇవ్వాలంటే సుమారు 15-20 వేలు ఇస్తే గానీ ఈ బాధ నుంచి తట్టుకోలేరు. ఒక కుటుంబంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, దాంట్లో ఏజ్డ్ వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ముందులకు అనేకమైన ఖర్చులు అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 10-18 మంది పరిస్థితులు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని తెలిసిన వ్యక్తులుగా మేము 5,000 చాలా చిన్న అమౌంట్గా అడిగాం. ఇప్పటికైనా దాన్ని పాజిటివ్గా ఆలోచించండి. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ విషయంలో కూడా మీరు రాజ్యాంగ విరుద్ధంగా ఎలక్షన్ కమిషనర్ మార్చారు. మీరు కౌంటర్ దాఖలు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉన్నారు. మీరు చాలా ఇబ్బందులకి గురవు తప్పదు ప్రభుత్వం. అందువలన మీరు ఇప్పటికైనా ఈ 3 విషయాల్లో అటు ఇంగ్లీష్ మీడియం దాంట్లో కానీ పేద ప్రజలకి కరోనా బాధితులకి లేదా కరోనా వలన ప్రజలు ఉపాధి కోల్పోయిన సందర్భంలో 5,000 ఇచ్చే దాంట్లో కానీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దాంట్లో కౌంటర్ దాఖలు చేసే దాంట్లో న్యాయబద్ధంగా ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ఆ పద్ధతి ప్రకారం మీరు దాన్ని అవలంబిస్తే వాటి కౌంటర్లో వేస్తే చాలా మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అందువలన ప్రతి ఒక్క విషయాన్ని తెలుగుదేశం పార్టీ మీద తోసేస్తే
మీ పని అయిపోయింది అనుకుంటే మాత్రం తీవ్రమైన నష్టానికి గురికాక తప్పదు. అందువల్ల చిత్తశుద్ధితో ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రతి ఒక్కరు మనం రాజకీయవాదులు అంటే ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయ పార్టీలు వచ్చాయి, మన సొంతం కోసం స్వార్థం కోసం కాదు, మన ఇష్టానుసారం చేయటం కోసం కాదు. అందువల్ల దీన్ని ఒకసారి సమగ్రంగా ఆలోచించమని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. సార్, రిపోర్టర్ రవి గారు మాట్లాడుతున్నారు. రవి గారు మీ వైపు నుంచి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్, సార్, ఎమ్మెల్యే గారు నమస్తే అండి. రవి గారు చెప్పండి సార్.